గతంలో చెప్పినట్లే 2019 ముందల ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు జగన్ మోహన్ రెడ్డి. కానీ 2019 ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలు గెలిచిన తర్వాత ఆయన పేరు ఆయనే మార్చుకున్నాడు. అది జగన్ మోసపు రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ ఈరోజు ఆయన మళ్ళీ మార్చుకుంటున్నాడు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే విద్యుత్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే విద్యుత్ ఛార్జీలు నేను పెంచను, ఇంతకు తగ్గిస్తాను అని చెప్పిన వ్యక్తి ఈ జగన్ మోసపు రెడ్డి. అది అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచారు, పెట్రోల్ డీజిల్ పైన పన్ను పెంచారు. ఈరోజు ఏకంగా గత 3 సంవత్సరాలుగా ఈరోజు 2వ సారి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఆనాడు శాసన మండలిలో నేను చాలా స్పష్టంగా చెప్పాను, మీరు ఎక్సైజ్ విపరీతంగా పెంచుతున్నారు, పెట్రోల్ డీజిల్ పైన పన్నేస్తున్నారు, దీనివల్ల పేద ప్రజలకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుంది, దయచేసి నిర్ణయం తీసుకోదని ఆ రోజు మేము పోరాడాం. ఆ రోజు మా కౌన్సిల్లో సంఖ్య ఉంది కనుక ఆ బిల్ని కూడా మేము తిరస్కరిస్తాం జరిగింది. కానీ శాసనసభలో వైకాపాకి సంఖ్య ఉంది కనుక ఏకపక్షంగా మళ్లీ ఆ బిల్ని ఆమోదం చేసి మాకు ప్రాసెస్ ప్రకారం జస్ట్ ఇంటిమేషన్ గా ఆ రోజు కౌన్సిల్ కి బిల్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే ఏ నిత్యావసర సరుకులు చూడండి, ఏ ఛార్జ్ చూడండి, 2019 ముందల 100 రూపాయలుంటే ఇప్పుడు 300 రూపాయలుంది. 2019 ముందల నేను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఉన్నప్పుడు చెత్త పైన ఏనాడు మేము పన్నేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏకంగా చెత్త పైన పన్నేస్తున్నారు. ఇంటి పన్ను 2 రెట్లు 3 రెట్లు పెంచారు, విద్యుత్ ఛార్జీలు 5 రెట్లు, కొన్ని దగ్గర 10 రెట్లు కూడా పెంచడం జరిగింది. అంతేకాదు నిరుద్యోగ యువతి యువకులు కూడా ఎక్కడ పట్టించుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఎన్నికల ముందల 230,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఆయన పేరు జగన్ మోసపు రెడ్డి అని నిరూపించుకుని ఈరోజు డిఎస్సి గురించి ఎక్కడ ఒక మాట పలికే పరిస్థితి లేదు. కేవలం ఆయన సొంత సామాజిక వర్గంలో కొంతమందిని కావాలని అడ్వైజర్లుగా పెట్టుకుని ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు నెలకి జీతాలు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వ కేబినెట్ హోదా కల్పించి ప్రభుత్వ డబ్బుల్ని పన్నుల ద్వారా వసూలు చేసేది ఏకంగా ఇలా దుబారా ఖర్చు చేస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం. ఈరోజు తెలుగుదేశం పార్టీ బాధుడే బాధుడం కార్యక్రమం తీసుకుని ప్రతి గడపకి వెళ్తున్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. మే 10వ తారీఖు నాడు మొదటి అంటే విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత మొదటి బిల్లు మే 10వ వరకు అందరికి రావాల్సి ఉంది. దాని తర్వాత పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తాం, మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం, ప్రజాప్రతినిధులు ఇల్లు ముట్టడిస్తాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇల్లు కూడా మేము ముట్టడిస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఆయన జగన్ మోసపు రెడ్డిగా నిలబడతాడా జగన్మోహన్ రెడ్డిగా నిలబడతారు ఒక్కసారి ఆలోచించి పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఏకంగా ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.